ఇలాంటి ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో లోక్సభ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికలు చాలా సజావుగా ప్రశాంతంగా ముగియడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయం. ఈ ఎన్నికల్లో మరి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీటిని జయప్రదం చేయడం జరిగింది. ఓటు వేసినటువంటి ప్రజలకు, ఓటింగ్ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అధికారులకు, రాజకీయ పార్టీ కార్యకర్తలందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది హైదరాబాద్ లో సెలబ్రిటీస్ కూడా క్యూలో నిల్చొని ఓటు వేశారు. వాళ్ళు ఒక మెసేజ్ కూడా, అందరూ క్యూలో నిల్చొని ఓటు వేయడం ఒక మంచి మెసేజ్ గా ఈరోజు మనం భావించవచ్చు. ఈరోజు ఎన్నికలు చూసిన తర్వాత ప్రశాంతంగా జరిగినటువంటి ఎన్నికలు రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం మరింత బలపడడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని సందర్భంగా మనియొస్తాను. ఈసారి పోలింగు 60-62% మించి జరిగింది. గతంలో 62.7% 2019 పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ఉంటే ఈసారి 65% దాటేటువంటి అవకాశం ఉందని ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. బీజేపీ సంబంధించినంత వరకు అన్ని నియోజకవర్గాల్లో మేము ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజల నుంచి ఒక సానుకూలమైనటువంటి స్పందన పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఏ గ్రామానికి కాగా నేను ముందే చెప్పడం జరిగింది, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఈసారి మేము పార్టీని చూడము, పార్టీలను చూడము, మేము మోడీ గారిని చూస్తామనే విధంగా తీర్మానాలు చేశారని చెప్పడం జరిగింది. అది రోజు అనేక గ్రామాలలో చాలా స్పష్టంగా 2023 ఎన్నికల్లో వారు టీఆర్ఎస్ కేసినప్పటికీ లేకపోతే కాంగ్రెస్ కేసినప్పటికీ ఈసారి మేము బీజేపీకే వేస్తామనే విధంగా ఓటర్స్ అనేక గ్రామాలలో చాలా స్పష్టంగా, ముఖ్యంగా యువకులు మహిళలు ఏకమై బీజేపీని ఆదరించారు. పట్టణ ప్రాంతాల్లో కొంత పోలింగ్ పర్సంటేజ్ తగ్గినప్పటికీ మెజార్టీ ఓటర్స్, పోలైనటువంటి మెజార్టీ ఓటర్స్ బీజేపీ వైపే మొగ్గు చూపినట్టు నాకు అర్థమవుతుంది. వ్యక్తిగతంగా పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా మంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగడంతో చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసము ఆంధ్ర రాష్ట్రానికి వెళ్లారు. అంతేకాకుండా మరి ముఖ్యంగా రాజకీయ పార్టీ కార్యకర్తలు, ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానీ ఎంత రెచ్చగొట్టినప్పటికీ ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యకర్తలు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనియొస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేక మరొక పార్టీ కావచ్చు, బీజేపీ కార్యకర్తలు అందరూ సమ్మేళనంతో మరి ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నారు. నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా, ఎందుకంటే మనము ప్రత్యర్థులమే తప్ప మన శత్రువులం కాదు, రాజకీయ పార్టీలు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు, కాబట్టి ఆ రకంగా కార్యకర్తలు అందరూ కూడా మరి సమ్మేళనంతో వివరించారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలని చూడకుండా చాలా మంది ప్రజలు మరి మోడీ గారికి ఓటేస్తున్నామని చాలా స్పష్టంగా పోలింగ్ బూతుల దగ్గర చెప్పి ఓటేశారు. గతంలో ఆ రకంగా కొంత భయపడేవాళ్ళు, కానీ ఈరోజు ఆ రకంగా ఓపెన్ గా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అనేకమైనటువంటి పోలింగ్ బూతుల్లో స్పష్టంగా మేము మోడీ గారికే వేశామనేటువంటి విషయం చెప్పి ఓటేసినట్టు ఈరోజు స్వయంగా నేను ఆ రకంగా ఫీల్ అయ్యాను. కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు కానీ రాహుల్ గాంధీ కానీ ప్రజలు ఏమాత్రం కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి మాటలను పట్టించుకోలేదు. ఎంతంటే ఆయన మాటలను చూస్తే గ్రామాలన్నీ కూడా అగ్గి రగలాలి, ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడారు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ రేవంత్ రెడ్డి మాటలను చూసి నవ్వుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఎన్నికల్లో సీరియస్గా వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేదు. ఆ రకమైనటువంటి పరిస్థితి పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి సానుకూలమైనటువంటి స్పందన పోలింగ్ జరిగిందనేటువంటిది నా భావన. మరి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గతంలో చెప్పినట్టు మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డబుల్ డిజిట్స్ ఏవైతే సీటు గెలుస్తామని చెప్పడం జరిగిందో, లేక మొన్న మా హెచ్ఎం గారు చెప్పినట్టు తప్పకుండా మేము మంచి ఫలితాలను ఈ ఎన్నికల్లో మేము పొందుతామనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అనేక రకాలుగా మా పార్టీ మీద అవాకులు చెవాకులు పేలడము, తప్పుడు ప్రచారం చేయడము అనేక పార్లమెంట్ నియోజకవర్గాలు, అది మహబూబ్నగర్ లో తీసుకున్నా, సికింద్రాబాద్ లో తీసుకున్నా, నిజామాబాద్ లో, కరీంనగర్ లో ఎక్కడ వెళ్ళినా కూడా ఒక గోబుల్స్ ప్రచారము కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి చేశారు. కానీ ఆ రెండు పార్టీల కార్యకర్తలను కూడా ఆ పార్టీ నాయకత్వాన్ని కాదని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆదరించినటువంటి పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. తప్పకుండా ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుంది. నేను ప్రత్యేకంగా
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. శాసనసభ ఎన్నికలకు ముందు నుంచే మా పార్టీ అనేక యాత్రలు నిర్వహించడం జరిగింది బండి సంజయ్ గారి నాయకత్వంలో. ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో పాల్గొనడము, శాసనసభ ఎన్నికల తర్వాత వెంటనే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సంకల్పయాత్రలు, విజయ సంకల్పయాత్రల పేరుతో అన్ని అసెంబ్లీలు పర్యటించడం, ప్రధానమంత్రి పర్యటనలు, వరుసగా గత 8 నెలలుగా ఒక్కరోజు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెస్ట్ తీసుకోకుండా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేశారు. అలాంటి కార్యకర్తలందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి కార్యకర్తలే బీజేపీకి ఉంటారు, మిడిల్ క్లాస్ కార్యకర్తలు ఉంటారు. అయినప్పటికీ కూడా మరి తెగించి ఈరోజు గత 8 నెలలుగా పార్టీ కోసం పనిచేశారు. పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జరిగినటువంటి పోలింగ్తో బీజేపీ మరి ఒక కొత్త శక్తిగా తప్పకుండా తెలంగాణలో అవతరిస్తుందన్నటువంటి విశ్వాసంతో వ్యక్తం చేస్తా ఉన్నాను. ఆ దిశలోనే రానున్న రోజుల్లో ముందుకెళ్తాం. దానికి సంబంధించి కేంద్ర పార్టీ అనేక రకాలుగా మాకు సహకరించింది. నడ్డా గారి నాయకత్వంలో కేంద్ర పార్టీ ఎప్పటికప్పుడు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేక నాయకులను కావాలన్నా కూడా కేంద్ర పార్టీ ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలి, తెలంగాణ అభివృద్ధి జరగాలనేటువంటి ఆకాంక్షతో వారు ముందుకొచ్చి అన్ని రకాలుగా సహకరించారు. మీకు అందరికీ తెలుసు ఇటీవల తెలంగాణకు సంబంధించి తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న నిర్వహించేటువంటి తీర్మానం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, లేక పసుపు బోర్డు కావచ్చు, లేక కృష్ణా డిస్ప్యూట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కావచ్చు, కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, అనేకం కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎన్నికలైన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాటన్నిటిని వేగవంతంగా మరి అమలు చేసేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తాము. సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించి ఇప్పటికే తాత్కాలికమైనటువంటి క్యాంపస్ ఈ ఎడ్యుకేషన్ ఇయర్ లోనే మేము అడ్మిషన్స్ తీసుకోవడం కోసం నిర్ణయించి నేను స్వయంగా వెళ్లి ఆ క్యాంపస్ ను ప్రారంభించొచ్చాను. ములుగులో యూనివర్సిటీ ప్రారంభమవుతుంది, స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేస్తాము, ఎన్నికల తర్వాత బీసీని కూడా అపాయింట్మెంట్ చేస్తాము. దానికి సంబంధించి అడ్మిషన్స్ కూడా ఈ విద్యా సంవత్సరంలోనే మరి కొన్ని కోర్సులకు ఈరోజు ప్రారంభించబోతామని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. దానికి ఇంకా కొంత ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్కి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేసినట్టయితే వెంటనే ప్రధానమంత్రి గారిని పిలిచి ఆ యొక్క సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా ఫౌండేషన్ స్టోన్ వేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తూ తప్పకుండా రానున్న రోజుల్లో మేము ఒక దిక్కు పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవడము, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేటువంటి రెండంచెల కార్యక్రమంతో తెలంగాణలో ముందుకెళ్లాలని మేము భావిస్తా ఉన్నాం. త్వరలోనే ఆ దిశలోనే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మేము ముందుకెళ్తామని సందర్భంగా మనవిస్తాం. ఆయన ఏదో మిడిమిడి జ్ఞానంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడతాం, ప్రతిసారి మాట్లాడితే ఆయన మోడీకి ఛాలెంజ్ చేస్తారు. ముందు వాళ్ళ నాయకుడే ఈరోజు ఇక్కడ ఇడిచి అక్కడ పరిగెత్తి అక్కడ ఇడిచి ఇక్కడ పరిగెత్తున్నాడు, ఆయనకే దిక్కు లేదు. ఈరోజు తెలంగాణలో చూశాము, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు ఏది కూడా విశ్వాసం తీసుకోవడం లేదు, ఈయన మాటలు విని నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే తమ తమ స్థాయి ఏంటో ఆలోచించుకొని సవాళ్ళు విసిరితే బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరు ఏంటి అనేది 4జూన్ తప్పకుండా కౌంటింగ్లో బయటపడుతుంది. మరి డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన, భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లినంత మాత్రాన, కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు వార్తలు ప్రచారం చేసినంత మాత్రాన, మీ ఊహించి మా ఎజెండా లేని అంశాలు కూడా మా మీద రుద్ది ఇది చేయబోతున్నారు అది చేయబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినంత మాత్రాన మనం పెద్ద నాయకులం కామన్న విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకుంటే బాగుంటుంది. మాటలు మేము కూడా మాట్లాడవచ్చు, కానీ మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. కొంత మరి ఆయనలాగా మేము అబద్ధాలు మాట్లాడేటువంటి అలవాటు మాకు లేదు. కాబట్టి పూర్తిగా అబద్ధాలే రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన ఒక దిక్కు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయకుండా కొత్త పథకాలు అమలు చేయడము, మళ్ళీ దేవుడిని మధ్యలో తీసుకొచ్చి దేవుళ్ళ పేరు మీద ఒట్టు పెట్టడము, అది రేవంత్ రెడ్డి గారికే చెల్లింది.